హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చేరు లోపల ఒక్క పండు రెప్పుతున్నాడు, పూట దోస పండు. ఆగో పండు రెప్పకుండా దొరకలేదే అనుకున్నాడు. మా తండ్రి సంపన్నయ్యన్నాడు. పంచపండుగల పన్ను ఉంటదాక చేరుల కడకలు మొత్తం అవుతున్నాడు. నేను పండు రెప్పుది, నేనే జబాబాస్తున్నైతే మరి పాండవాలు పెట్టకుండా ఏదైతే ఇలాంటి ఒక ఐదు పలుగు రౌతులు తెచ్చిండు. ఐదు రౌతులు తెచ్చి బుర్రకాయలు నీళ్లు తీసి ఆగో బుర్రకాయల నీళ్లు తీసిండు. ఐదు రౌతులు కదిగిండు, ఐదు రౌతులు నీళ్ళు కట్టిండు. ఇగో ఇది ధర్మరాజు, ఇది భీమన్న, ఇది అర్జునుడు, ఇగో నకులుడు, సాదేవుడు. ఐదుగురు పంచబంధువులు నీళ్ళే ఉన్నాడు. ఐదు మక్కలు పోసిండు. ధర్మరాజు పోవక్క, భీమన్న పోవక్క, అర్జునుడు పోవక్క, నకుల సాదేవుడు చెరవక్క. ఆయన ఐదు మక్కలు పెట్టి ఇంకో రౌతులు తింటూ ఐదు రౌతుల పండుగ పెట్టి ఇగో పంచబంధువులకు ప్రేమ గల్ల భార్య ద్రౌపది. ఇగో ద్రౌపది పోవక్కాని ఆరో వక్క కోసి ద్రౌపది పోవక్కాని పెట్టి ఆగో నీళ్ళు నుంచి దండం పెట్టి ఆగో మిగిలిన పండు నిన్నరు తిరుమల దుర్గయ్యా. మిగిలిన పండు నిన్నరు కూతురుడు సుమోహ దుర్గమ్మ. మంచమైన పావు నుండి పీటలు ఎప్పుడు పడుతున్నాడు. తెలుగు సంపన్న సత్యవెట్టుకోని గడికప్పటుకోని ఎంత చెప్పాలి అప్పుడు కావచ్చు అని సత్యవెట్టుకోని సంపన్న ఆ తర్వాత ఇక్కడ ఉండడం ఎవరు
ఆగో పిట్టలు పడుతున్నట్టు తెలుగు పన్నా
పాండవాలు కైదు ఉరువరకులు ధృతరాష్ట్రుడికి 100 మంది కౌరవులు పాపకాలం ఉండవరకు దృష్ట దుర్యోధనుడు దుర్యోధన తమ్ముడు దుశ్శాసనుడు వాళ్ళ శిల్ల దుశ్శల పంచపాండవులను కథకు చేయాల పత్రం చేయాలని దుర్యోధనుడికి ఎప్పటికి వాళ్ళ మహవాసముల పాలు చేయాలి ఆకు వదిలిపియాలని దుర్యోధనుడికి వారి మనసులో ప్రవేశించుకోవాలి మయదూసం మొదలు పెట్టింటూ వారి తరపు మయదూసంలో మన పంచపండంలో పడిపోతే ద్రౌపదిని పెడితే ద్రౌపదిని ఓడిపోయిండ్రు ఆకు పంచపండలు ఓడిపోయి పన్నెండేళ్ల వాళ్ళ వచ్చేది అజ్ఞాత వాసనారు పడుతుంది ఆ పంచపాండవులు ఓడిపోయి ఆగో ఎప్పుడు వాళ్ళకు తండ్రి రాయడో ఆగో ద్రౌపది దేవి వస్త్రము ఎప్పుడు అపరణ చేయమన్నారో సత్యవంతులు అడుగు కృష్ణుడు ఎప్పుడు చీరలు ఇచ్చిందో ఆ తల్లి సత్యం తోడి తుతరాత్రుడు కూడదాను పెద్ద కూడలు పొరు వంశమని ఏం కావాలంటే అప్పుడు ద్రౌపది నాకు ముద్ద కావాలి మమ్మయ్య అంటే ఇచ్చు కానీ ఎట్లా కోరుకోలేని ఈ కొడుకు దగ్గర నుంచి నా భర్తడు విముక్తుల చేయమన్నది సరే బిడ్డ పంచపాండవుల దాస విముక్తులు చేస్తే మళ్ళీ కాటాడి భయ దూతం లోపల ఆకో పండేల వనవాసం వచ్చేది ఎంతమంది ద్రౌపదిని గుంజి దగ్గర ఉంచి అర్ధరాత్రి వెళ్ళా దేవరాజు నలుగురు తమ్ముల కోరుకోవాలి అది లోపల తంగడి ఎత్తు ధర్మరాజు చూసి దండం పెట్టింది తంగడి ఎత్తు పంచపాండవులు వచ్చిందంటే ద్రౌపదికి చెప్పకుండా అన్నాడు ఒక కోడుపు అయితే కోడుపుంచు కూడా అక్కడే చెప్పి ఆ పంచపాండవులు ఎప్పుడు వస్తుందో పంచపాండవులు రావట్ల మంచి మీద కావాలన్నాడు తెలుగు సంపన్న ఆకులు అనువులేని పంచపాండవులు అక్కడ అవుతుందని వాళ్ళ కడుపులు ఎండిపోవంగా పచ్చని తోటలు ఎప్పటి వరకు కూడ దోశ కూడా గడపడ వరకు ఆ పళ్ళను కోరి బుక్కురావు పిసికిల్ కోరి బుక్కురావు అని చేరి దాని ఖర్చుండదు ఆ పండవులేమో చేరు మీద సంపన్న కావాలన్నే చేరు మీద సంపన్న ఎప్పుడు కావాలన్నాడో ఐదుగురు పంచపాండవులు వచ్చి ఆ సంపన్నను చూసి ఎవరికి ఉండబోయి పంచపాండవుల మీరు నిజంగా పంచపాండవులు అయినట్లయితే పంచపాండవులలో తీసుకు విందా మీ 12 ఎకరాల కొర్ర సేను ఎడవసేతమా తిప్పికి అరిసేది వలసి మోసేద పొట్టు పెట్టి దోసి ప్రమోసుకోను ఉప్మాను ఉంటే అలా గుండెలు పనులు అయితే పరు కొండ మీద పోతే నేను గట్టయితే నమ్ముతానందరూ అడుగు చెప్పన్నా మోసుకొని ఉంచుకొని ఎప్పుడు ఊరిందా అదో పుసు అదిపోయి కొరలోనికాయి 12 విధాల పరుపు పంట మీద అగో గుడ్డలు కొరలు వసిందో తెలుగు సంబంధ పంచబాంధవులు చూసి అయ్యరాధి నిజంగా పంచబాంధవులే ఈ బిస్కెట్లు నీ కొరకే ఈ గొడవలు నీ కొరకే ఈ కూడ దోస పనులు నీ కొరకే మీ ఇష్టం వచ్చినట్టు ముక్కు వచ్చారు తెలుగుతో పడ్డారు అప్పుడు తన రాజు సంబంధ ఈ కుటుంబంలో
బిస్కిల్ ఉంటాయి. ఇక బంగారు మానవంతయారు బంగారు బిడ్డలు అవి బిస్కిల్ ఉంటుంది తప్ప అందరూ తప్పరాదు. బంగారు బిడ్డలు తయారు చేస్తే బిడ్డలు ఉండవచ్చు అంటే అప్పుడు ఆ తెలుగుతో పొంది పిస్కులు ఉడకబెడితే రుసుండయి, మట్టి కుండలలో ఉడకబెడితే మానుషు ఉంటాయి. అదో మట్టి కుండల తయారు కొడుకులు కోసుకున్నావు కానీ ఇక చూడు
సంబంధాన్ని ఐదు రౌతుల కాడి కట్టిండు నమ్మరాదు. ఐదు రౌతుల కాడి ఐదు అక్కలున్నాయి, పండు గోడలు అవుతున్నది, అహం గోడలున్నవి. ఇవి ఐదు కూడా పంచపాండవులు ఉండేవే. మాకు మనిషి కోవక్కలెట్టిండు, మా భార్య కోవక్కలెట్టిండు. దేవుళ్ళకు మీరు వెనుక ఉంటాదిరా, సూపులేవో మా జీవితే తల్లి ఇంటి కొడుక. మీరు మాకు పెట్టాలంటే మేము తినాలంటే మాకు ఉంటారురా. ఇలా మహాశివరాత్రి చాలా వస్తపోదు, నోట్ల మజిలు వస్తలేరు నాగలు, ఒక రెండు డజన్ నరికపడలేరుంటారు. ఓ సుశీరా నేను ఒక బతిరాడ శివరాత్రి ఒక్కరికి ఎంత ఉప్పు చేసుకొని తింటారు. రేపు సాగారం అయిపోయినాక నేను నోట్ల అడ్డమే పెట్టాను. నడుకులు పోరికేసుకుని అందులో అడిగే ఉప్పుదాను. ఇక దేవుడు పెట్టిన కండకట్టలలో నాలుగు ఉడకట్టుకుని రెండు తింటారు. నేను ఒక పొద్దుగాను రాజస్ నా నోట్లో మంచిళ్ళు కూడా అయ్యారు పొద్దుగాల వరకు. మళ్ళీ శివరాత్రి చాలా శిల్పెత్తులతో అనుమతించారు. పొద్దుగాల తమరి బియ్యం పెట్టుకొని పప్పు సారు వేసుకొని అన్నాడికి చెట్టు పెట్టుకొని పక్కన ఉదిరే గుడ్డలు ఇస్తాము.